ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నానం, పుణ్యస్నానాలతో పునీతులైన భక్తజనం. శ్రీవారి బ్రహ్మోత్సవం భక్తజనోత్సవం. టిటిడి యంత్రాంగం కృషితో విజయవంతం. ఏర్పాట్లపై భక్తకోటి ప్రశంసల జల్లు. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్నకు తిరుచి సేవ. తిరుపతిలో గోవిందరాజస్వామి వారి పార్వేట ఉత్సవం. శోభాయమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మలగన్న అమ్మ దర్శనంతో తరిస్తున్న భక్తులు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం పరిపూర్ణంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ భక్తిరస భరిత ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేర్వేరు పల్లకీలలో ఊరేగింపుగా శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను, సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువు తీర్చి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్రతాల్వార్ను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవోపేతంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టం అంటే చక్రస్థానం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈసారి బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు అత్యంతంగా అద్భుతంగా అంగరంగ వైభవంగా ముగియడం జరిగింది. ఎక్కడే కానీ చిన్న కష్టం కూడా భక్తులకు కలిగించకుండా చేసినటువంటి కృషి అధికారులందరూ బ్రహ్మాండ చేయడం జరిగింది. అంటే అందరు కలిసి ఏ పనినైనా సక్రమంగా చేస్తే పని సక్సెస్ అవుతాయని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనము. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసిన దాని వల్లనే ఇంత బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. నేను చైర్మన్ అయిన తర్వాత 2 బ్రహ్మోత్సవాలు రావడము, 1 సంప్రోక్షణం రావడము, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా అద్భుతంగా సక్సెస్గా అయ్యి ఎక్కడగానే చిన్న ఇబ్బంది కలగకుండా జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ భక్తులందరూ ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయం చేసినందుకు అధికారులకు, సిబ్బందులకు, రవాణా అధికారులకు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. స్వామివారి ఆశీస్సులు, కృప కటాక్షలు వెళ్ళాయి. 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా కొనసాగాయి. లక్షలాది మంది భక్తులు ప్రత్యేకంగా గరుడ సేవకి రావడం, అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం మాడావీధుల్లో వేచి ఉన్నా కూడా ఎవరికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా టీటీడీ బోర్డు, అదేవిధంగా అధికారి యంత్రాంగం, సీఎం గారి ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా పనిచేసి అందరికీ సేవలు అందించారు. అదేవిధంగా ఇవాళ చక్రస్నానంలో కూడా వేలాది మంది ఇందాకనే పుష్కరిణి స్నానం చేసి స్వామివారి కృప కటాక్షలు పాత్రలు అయ్యారు. ఈ 9 రోజుల్లో లక్షలాది మంది ఎవరైతే బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారో వారందరికీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి స్వామివారి కృప కటాక్షలు ఎప్పుడు కలుగుతానని సుందరని ప్రార్థిస్తున్నాను. వచ్చినటువంటి భక్తులు మూలవర్ల దర్శనం, అదేవిధంగా వాహన సేవ తీసుకెళ్ళడానికి ఏదైతే అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారో, అదేవిధంగా చాలా రాష్ట్రాల నుంచి సెప్టెంబర్లో దాదాపు 8 రాష్ట్రాల నుంచి, అక్టోబర్ నెల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7 రాష్ట్రాల నుంచి కళా బృందం కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భక్తులు అందరూ సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా
భక్తులందరి కోసం పనిచేసినటువంటి ప్రత్యేకంగా రిలీజియస్ స్టాఫ్, ప్రధాన అర్చక, అదేవిధంగా ఆగమనోదారి కమిటీ నుంచి మొదలుపెట్టి కింద వరకు, అదేవిధంగా జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీ, అదే పోలీస్ యంత్రాంగము, టీటీడీలో ఉన్నటువంటి కింద స్థాయి నుంచి పేద స్థాయి వరకు అందరూ అధికారులు, వాహనం పేరు నుంచి మొదలుపెట్టి పైన వరకు ఎంతోమంది శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ వర్కర్స్, ఎంతోమంది కాంట్రాక్టు, పర్టికులర్లీ శానిటేషన్ స్టాఫ్, మిగతా స్టాఫ్, దాదాపు టీటీడీలో ఉన్నటువంటి 20,000 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ అందరికీ కూడాను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఎంత కొంత వాతావరణం వల్ల ఇబ్బంది పడి ఉన్నా కూడా బాగా సమయం పాటించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిసారి వెయిట్ చేసి ఉండి, అదేవిధంగా రోజువారీగా ఉదయం సాయంత్రం వాహన సేవలు అన్నీ కూడా తిలకించారు. ప్రశాంతంగా మూలవార్ల దర్శనం కూడా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ కూడా రద్దీ లేకుండా స్మూత్గా క్యూ లైన్ మూమెంట్లో వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఎక్కడా కూడా ఎవరి కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పనిచేసినందుకు, అదేవిధంగా టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ, కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా స్వామివారి కృప కటాక్షం ఎప్పుడు కలుగుతూ ఉండాలి. ఎంతోమంది ఎవరైతే రాలేకపోయారు వాళ్ళు ఎస్వీబీసీ మాధ్యమంలో, అదేవిధంగా మిగతా మాధ్యమంలో కూడా వాహన సేవ తీర్చుకుంటున్న లక్షలాది మంది టీటీడీ చేసినటువంటి ఏర్పాటును సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తుల అందరికీ కూడా కృపకటాక్షం కలుగుతుండాలి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇక గురువారం సాయంత్రం శ్రీవారి తిరుచు సేవ జరిగింది. ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని స్వర్ణాభరణ సుగంధ పుష్ప శోభితులను చేసి తిరుచుపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవం భక్తజనోత్సవమైంది. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తకోటికి అచంచలమైన భక్తి ఫలాలను ప్రసాదించాయి. వాహన సేవల్లో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని గాంచి భక్తులు ముగ్ధులయ్యారు. టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారుల సమన్వయంతో చేసిన కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయి. ఫలితంగా లక్షలాది మంది భక్తుల మదిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చెరగని ఆధ్యాత్మిక దృశ్య కావ్యంలా నిలిచిపోయాయి. శ్రీవారి బ్రహ్మోత్సవం విశ్వ కళ్యాణం, ముల్లోకాలకు కోటి కాంతుల సంబరం, హృదయాంతరాళాల్లో నిలిచిపోయే ఆధ్యాత్మిక దృశ్య కావ్యం, భక్తి ఫలాలను ప్రసాదించే బ్రహ్మాండ నాయకుడి దివ్యోత్సవం, వెరసి శ్రీవారి బ్రహ్మోత్సవం భక్త జనోత్సవం, నేత్రపర్వం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఉత్సవ ప్రియుడైన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా ఎంత వర్ణించినా తక్కువే. అవును, బ్రహ్మాండంలో శ్రీవారి ఉత్సవ వైభవం మరెక్కడా కానరాదు. అందుకే విశ్వపతి, కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవారికి భక్తకోటి అడుగడుగునా జేజేలు పలికింది. సాక్షాత్తు బ్రహ్మ నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైభవం మాటలకందనిది. గజ తురగ వృషభాలు వెంటరాగా, కళాబృందాలు విభిన్న నృత్యరీతులను ప్రదర్శిస్తూ ఉండగా, టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ 150 మంది పరివార బృందంతో దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ ఉండగా, కాగడాల వెలుగుల్లో స్వామివారు మహావైభోగంగా విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. గరుడోత్సవం అద్భుత. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి జరిగే 16 వాహన సేవల్లో గరుడోత్సవం ఎనలేని ప్రత్యేకతను సంతరించుకుంది. గరుడోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం భక్తకోటికి చెప్పలేనంత ప్రీతి. ఈ ఏడాది గరుడోత్సవానికి దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. మాడవీధులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. గ్యాలరీలు భక్తజన సంద్రాన్ని తలపించాయి.
గరుడోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులందరికీ శ్రీవారి దర్శనంతో పాటు వారికి అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యం కల్పించింది. గ్యాలరీల్లోని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పటిష్టవంతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నప్రసాదాలు, అల్పాహారం ప్యాకెట్లు సిద్ధం చేసింది. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు 10 నిమిషాలకోసారి మంచినీటి సీసాలను అందించారు. ముఖ్యంగా వైకుంఠం 2లోని అన్నప్రసాదం తయారీ భవనంలో 2 లక్షల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేశారు. 6 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 1 లక్ష మంచినీటి సీసాలు, సాంబార్ అన్నం, టమాటా రైస్ పంపిణీ చేశారు. అలాగే సుండల్, పాలు, టీ, కాఫీ భక్తులకు నిరంతరం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించడానికి 4 మాడవీధులకు టీటీడీ ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి చిరునామా ఉండే ట్యాగ్ను తగిలించారు. అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రాలను మందులతో సహా మాడవీధుల్లో ఏర్పాటు చేశారు. ఇక తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టీటీడీ పటిష్టవంతమైన ఏర్పాట్లు చేసింది. తిరుమల తిరుపతిలో చక్కటి పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించింది. వెరసి శ్రీవారి గరుడోత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మధురానుభూతులను మిగిల్చింది. పోలీస్ యంత్రాంగం కూడా చక్కటి సమన్వయంతో పనిచేయడంతో టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా గరుడోత్సవం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. సరిగ్గా వాహన సేవ ప్రారంభమయ్యే ముందు వర్షం వచ్చినా భక్తుల భక్తి ముందు వానదేవుడే వెనక్కు తగ్గాడు. మార్గదర్శకులు. శ్రీవారి బ్రహ్మోత్సవం విజయవంతమైంది, భక్త జనోత్సవమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అంతా సవ్యంగా సాగిపోయిందంటే, ఇందుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కృషి చెప్పనలవి కానిది. సాధారణంగా 100లు 1000లు పాల్గొనే శుభకార్యాలు నిర్వహించాలంటేనే కత్తిమీద సాములాంటిదని మనందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది భక్తజనం పాలు పంచుకునే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల నిర్వహణ మామూలు విషయం కాదు. అధికారులను సమన్వయం చేసుకుని ఎన్నో పర్యాయాలు ఏర్పాట్లపై సమీక్షలు జరిపి వారికి తగిన సూచనలు, సలహాలతో మార్గనిర్దేశం చేశారు. ఆయా విభాగాల అధికారులను పురమాయించి భక్తులకు వసతి, దర్శనం కల్పనలో ఇబ్బందులు రానివ్వకుండా ఏర్పాట్లు చేశారు. సకాలంలో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందాయా లేదా అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాడవీధుల్లో కలియదిరిగి స్వయంగా భక్తులతో మాట్లాడారు. 10 నిమిషాలకోసారి మంచినీటిని, ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, అల్పాహారం, మజ్జిగ, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందిస్తున్నారని భక్తులే స్వయంగా టీటీడీ చైర్మన్కు చెబుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా భక్తులకు సుండలను పంపిణీ చేశారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు భక్తులతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. అడుగడుగున భక్తులను పలకరిస్తూ సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఉత్సవాలు జరిగే ప్రతిరోజు సెక్టోరియల్ మీటింగ్లను ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా వారికి తగు సూచనలు చేశారు. కళా ప్రవాహం. బ్రహ్మోత్సవాలలో కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ. 8 రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలను పిలిపించడంతో బ్రహ్మోత్సవ శోభ రెట్టింపైంది. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ప్రసిద్ధ సంప్రదాయ కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గరుడోత్సవం నాడు మిన్నంటేలా సాగిన ఈ ప్రదర్శనలు బ్రహ్మోత్సవాలకే తలమానికంగా నిలిచాయి.
ఈ క్రమంలో ప్రతి బృందాన్ని టీటీడీ ఈవో చైర్మన్లు ప్రోత్సహించారు. వారితో మమేకమయ్యారు, సెల్ఫీలు దిగారు, కరచాలనాలు చేశారు, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా గ్యాలరీలోని భక్తుల వద్దకు వెళ్లారు, వారికి అందిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఒకే ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ ఏర్పాట్లలో సృజనాత్మకతను చూపించాల్సి వచ్చింది. ఈ మేరకు ఫలపుష్ప ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. వివిధ పౌరాణిక ఘట్టాలతో భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు సైకత శిల్పాన్ని రమణీయంగా మలిచారు. అలాగే విద్యుల్లతలతో అల్లిన వివిధ దేవతామూర్తుల ప్రతిమలు తిరుమలను కాంతిమంతం చేశాయి. వివిధ ప్రాంతాల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నా మరిన్ని విద్యుత్ అలంకరణలు చేయడంతో భక్తులు తిరుమలలో అడుగు పెట్టినప్పటి నుంచే బ్రహ్మోత్సవ వైభవాన్ని చవిచూశారు. నిఘా నేత్రం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తుల సేవలో టీటీడీ నిఘా భద్రతా విభాగం తరించింది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించింది. ఇందుకోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 3,000 పైగా పోలీస్ సిబ్బంది భక్తులకు భద్రత కల్పించారు. ఇక స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆలయ మాడవీధుల్లో భక్తుల సేవలో తరించారు. ఇంటింటికి బ్రహ్మోత్సవ వైభవం. ఇంటింటికి శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని తీసుకువెళ్లడంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ విజయవంతమైంది. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందించి తిరుమలకు రాలేని భక్తులు తమ కళ్ళెదుటే స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించేలా చేసింది. ప్రత్యక్ష ప్రసారాలపై ఎప్పటికప్పుడు దర్శక దిగ్గజం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ కె. రాఘవేంద్రరావు సూచనలు సలహాలు అందించగా ఎస్విబిసి సిఇఓ వై. వెంకట నగేష్ దగ్గరుండి ప్రత్యక్ష ప్రసారాలను పర్యవేక్షించారు. మొత్తం మీద టీటీడీలోని వివిధ విభాగాల సమన్వయంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తజనోత్సవంగా ముగిశాయి. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు అందించిన మధురానుభూతులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల వరకు భక్తుల మదిలో తాజాగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. తిరుమలేశుని వైభవాన్ని గడప గడపకు చేర్చుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో గురువారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సీఈఓ వై. వెంకట నగేష్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా కెమెరాలకు ఇతర పరికరాలకు ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలోనూ బ్రహ్మోత్సవ సంబంధిత కథనాల ప్రసారాలలోనూ సిబ్బంది విశేషంగా కృషి చేశారని సీఈఓ ప్రశంసించారు. ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయడం వలనే ప్రత్యక్ష ప్రసారాలు విజయవంతమయ్యాయని అభినందించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వెంచేపు చేసి సకల ఆభరణాలు పుష్పాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వరునికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా విజయదశమి పర్వదినాన గోవిందరాజస్వామివారికి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయంలోని వాహన మంటపంలో వెంచేపు చేసి సకల శోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులను చేసి
రేణిగుంట రోడ్డులోని పార్వేట మంటపానికి వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు మేళతాళాలు బాజాభజంత్రీల నడుమ పార్వేట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులను అనుగ్రహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులేనింది. వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్న భక్తజనులు చల్లని తల్లిని విశేష అలంకారాల్లో సేవించి ఆధ్యాత్మిక పార్వశ్యంతో తరించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులను కటాక్షించారు. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలతో రాజరాజేశ్వరీదేవిగా కొలువు తీర్చి కుంకుమార్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దివ్యాశీస్సులు అందుకున్నారు. శ్రీశైల క్షేత్రం శరన్నవరాత్రి శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, చండీహోమం, రుద్రహోమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని మహాగౌరి అలంకారంలో కొలువు తీర్చారు. తర్వాత స్వామి అమ్మవార్లను గజవాహనంపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను సమర్పించిన పిదప కెఈ కృష్ణమూర్తి దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న బాసరలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. సమీపంలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. విజయదశమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక మంటపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. హైదరాబాద్ నగరం ఆర్కేపురంలోని శ్రీ పోచమ్మ మైసమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో చండీహోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. తరువాత శ్రీ పోచమ్మ మైసమ్మ వార్లను మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక అంబర్పేటలోని శ్రీ మైసమ్మ ఆలయం శరణవరాత్రి శోభతో ప్రకాశించింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి, నవదుర్గ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత శ్రీ పోచమ్మ వారిని పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. ఇక నగరంలో మహిళలు సద్దుల బతుకమ్మను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఆడపడుచులు సంప్రదాయ వస్త్రాలను ధరించి రంగురంగుల పుష్పాలతో తయారు చేసిన బతుకమ్మలను కొలువుదీర్చి వాటి చుట్టూ ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.